ఈ నడమ కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన 317 జీవో మంచిగా లేదని ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారని దానికి నిరసనగానే కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సార్ జాగరణ దీక్ష అనే కార్యాన్ని మొదలుపెట్టిండు। ఈ ఎవ్వల జనసంచారం లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల ముందట కాకుండా ప్రజలకు ఎటువంటి తకిలీలు కలవని జాగా ఆయన పార్టీ ఆఫీసులోనే కూర్చొని దీక్ష చేసుకుంటుంటే పోలీసులు అడ్డుకున్నారు, ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసిర్రు। పువ్వు పార్టీ కార్యకర్తల మీద పోలీసులు లాఠీల పనితనం ఏందో చూపించిర్రు। ఎంపీ సార్ ఆఫీస్ తలుపులు వాళ్ళ కొట్టిర్రు, ఎంత వేయాలనో అంత చేసిర్రు। ఇక్కడి పోలీసుల ముచ్చట ఇట్లుంటే బండి సంజయ్ సార్ అరెస్టు, కార్యకర్తల మీద దాడులు, ఆఫీస్ తలుపులు వాళ్ళ కొట్టిర్రని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు పువ్వు పార్టీ పెద్ద లీడర్ జేపీ నడ్డా సార్కి ఎరక చేసిర్రు। ఇక ముచ్చటరికైన నడ్డా సార్ ఎంబటే మీడియా ముందటికొచ్చి ఉద్యోగ ఉపాధ్యాయుల కోసానికి బండి సంజయ్ శాంతియుతంగా కరోనా నిబంధనలు పాటించుకుంటా ఆయన ఆఫీసులో కూర్చొని ఆయన దీక్ష చేస్తుంటే ఈ పోలీసు వాళ్ళు ఆఫీస్ తలుపులు ఎట్లా పలగొడతారు, లోపలికి ఎట్లా అరెస్ట్ చేస్తారని శానాకరమైండు। ఈ ముచ్చట్ల ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు చంపేసినంత పని చేసిరని అనుకొచ్చిండు। తెలంగాణలో పువ్వు పార్టీకి చాలా పతార పెరుగుతున్నది, ఇక దాన్ని చూసి ఓర్వలేకనే సీఎం కేసీఆర్ ఇటువంటి పనులు చేపిస్తున్నాడని అట్లనే వినాశకాలానికే విపరీత బుద్ధి అన్నట్టు కేసీఆర్కు ముందట ఏర్పడుతుంది। ఆయన చేసుకున్న తప్పులకు ఆయనే రానున్న రోజులల్లా ఇరకాటంలో పడే రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది। మొత్తం మీద బీజేపీ నాయకులంతా ఒక్కదాడి మీదకి వచ్చి కొట్లాడాలి। ఇక అంతేకాకుండా కేసీఆర్ సర్కారు మీద న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా అన్ని చర్యలు తీసుకుంటామని జేపీ నడ్డా సారు చాలా కోపంగానే చెప్పినట్టు అనిపించింది।